హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ గేమింగ్ జోన్. ఈరోజు ఇదైతే ఒక ఫన్నీ మ్యాచ్ అనుకోండి, టీమ్ డెత్ మ్యాచ్, రూమ్ మ్యాచ్. 8 మినిట్స్ డ్యూరేషన్ పెట్టాను. ఎలా ఆడాను లైక్ షేర్ కామెంట్ చేయండి. పక్కనే మన ఎనిమీ కూడా ఉంది, అంటే గేమ్లో ఆడే ఎనిమీ పక్కనే ఉంది. చాలా అవుతుంది గైస్. నేను ఇంతకుముందే తెలుసుకున్నాను గైస్, ఈ మ్యాచ్, ఈ రూమ్ మ్యాచెస్లో ఈ ఈఎంపీగా యూజ్ చేసి ఎన్ని ఎన్నికి ఊపిరి ఆడకుండా ఉక్కిరి ఉక్కిరి చేసే స్కిల్ చేయాలి కదా. వద్దులే రాకెట్ గన్ పడు. నాకేమో చాలా హ్యాంగ్ అవుతుంది, ఏమో బతకనియట్లేదు. ఓ గాయస్, మన టెక్నిక్ ఎన్ని చేస్తుంది, మనల్ని చూసుకుంటూనే మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో చెప్పుకుంటున్నారు పక్కనే. గాయస్ ఇది చాలా చీటింగ్ చేస్తున్నారు పక్క నుండి చూసుకుంటూ. మనం కూడా గన్ తీసుకున్నాం కదండి గైస్, అయిపోయా గైస్, అయిపోయా కంప్లీటెడ్ గైస్. ఈ వీడియోకే అర్థం లేకుండా పోయింది గైస్. ఫన్నీగా ఆడదాం అనుకుంటే చాలా క్రూరంగా ఉన్నాడండి గైస్. డబుల్ టైమ్ అటాక్ చేశారు. తారానా సామీ రంగ సూసైడ్ చేసుకుంది గైస్. ఎనిమిది తనని తానే నన్ను చంపేసిందన్న కోపం పాపంతో కావచ్చు. వచ్చేసింది గైస్ మనది, మనకు ఎక్కడ వచ్చేసింది గైస్. ఇప్పుడు ఎవడన్నా రాని ఏమి ఎనిమికి నిద్ర పట్టు. గాయస్ దెబ్బకు చచ్చాడు గాయస్ ఎనిమి. మనం అయితే హెల్త్ కిట్ తీసుకుందాం పదండి. హెల్త్ కిట్ ఇలాగే ఉంటుంది గాయస్, కానీ మన ఫ్రీ ఫైర్ అలాగా వేసుకునే మెడికిట్ వేసుకునేలాగా ఉండదు, ఇలా హ్యాండ్తో పట్టుకోవడమే.
గాయస్ ఈ వీడియో ఎండింగ్ కి ఎన్నితో కూడా మాట్లాడేస్తాను మీతోటి. గాయస్ దీంట్లో మన 2 kills గాయస్. దారా ఎనిమి నువ్వా నేను నా సై చిన్న పేరు మ్యాగీ గాయస్ మన పక్కనే ఆడుతుంది. గాయస్ చంపేసింది గాయస్ చాలా చీటింగ్ చేసింది గాయస్ నేను ఎక్కడ ఉన్నానో చూసి చూసి చీటింగ్ చేసింది. రాకెట్ గన్ దొరకబట్టుకుందాం పదండి గాయస్. గాయస్ ఒక్క దెబ్బకు మనము తను ఇద్దరం చచ్చిపోయాం. మన బాడీ అంతా కిల్ అయితే మన బాడీ అంతా ముక్కలు ముక్కలు అయిపోతుంది. దొరికేసింది గాయస్ ఫజర్. చచ్చాడు గాయస్. ఒక్క కిల్ కోసం చాలా బుల్లెట్స్ వేస్ట్ చేసాం గాయస్ మనం. ఇంకొక నుంచి తేలుకుందాం పదండి. గాయస్ ఈసారి కూడా మళ్ళీ గోడ అడ్డం ఉండడంతో కిల్ అయిపోయాం. మ్యాచ్ ఓవర్ గాయస్. ఇది గాయస్ ఇవాళ ఫన్నీ వీడియో. నచ్చితే లైక్ షేర్ కామెంట్.